టైటిల్ ఫిక్స్ చేస్తారా? ఓకే ఓకే. ప్రభాస్ గారితో సినిమాకి కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్. ఒక నిమిషం అండి, ఒక నిమిషం. అసలే నాకు భయం, మీరు ఇంకా అరిస్తేనే ఇంకా భయం నాకు. అందరికీ నమస్కారం అండి. నాని కంగ్రాట్స్, 16 ఇయర్స్ రా. ఈ 16 ఇయర్స్లో నాని ఒక 2 జనరేషన్స్ కవర్ చేశాడు. ఆ 2 జనరేషన్స్కి వాళ్ళు ఎవరంటే వాళ్ళ గ్రేట్ మెమరీస్లో ఉండిపోయాడు చాలా మంచి మంచి సినిమాలతోటి. నేను రీసెంట్గా నానీని ఒక 2 వీక్స్ బ్యాక్ కలిసానండి. అప్పుడు ఫస్ట్ టైం నాని ఎంత సీరియస్ పర్సనో నాకు అప్పుడే అర్థమైంది. తను మాట చెప్పాడు, కోవిడ్ టైంలో అంట మనందరం వేరే వేరే రీజన్స్కి భయపడుతున్నాం కోవిడ్ టైంలో. నాని భయం ఏంటంటే తను అప్పటిదాకా చేసింది 20+ ఫిలిమ్సే అంట. అయిపోయి ఏంటి ఇలా ఉంది సిచ్యువేషన్, ఇప్పుడు ఏమైనా నవ్వుతే 20 సినిమాలైనా నా ఉండేది, ఇంకేం మెమరీస్ లేవా. అందుకని చాలా మంచి సినిమాలు చేయాలి, చాలా ఫాస్ట్గా సినిమాలు చేయాలి, క్వాలిటీ సినిమాలు చేయాలి, జనాల మెమరీలో ఉండే సినిమా చేయాలని చెప్పి తను మొదలుపెట్టాడు జర్నీ. మీరు చూస్తే పోస్ట్ కోవిడ్ అంటే ఆ ఫియర్ చూడండి, దేని గురించి ఉందంటే ఓన్లీ సినిమా గురించి ఉంది, ఇంకా దేని గురించి లేదు తనకి. ఆ భయమే తను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఇంకా చాలా దూరం తీసుకెళ్తే, చాలా ఎత్తుకు తీసుకెళ్తుంది. మీరు పోస్ట్ కోవిడ్ తర్వాత తను తీసిన 4 సినిమాలు చూస్తే, మన శ్యామ్ సింగరాయ్ ఒకటి, అంటే సుందరానికి, దసరా, అండ్ ఇప్పుడు సరిపోదా శనివారం, హాయినన్నా, సారీ, 5. అంటే అది కేవలం నాని వల్ల మాత్రమే అయింది. అది దేనివల్ల అంటే సినిమా అంటే భయం, సినిమా అంటే భక్తి, సినిమా అంటే ప్రేమ. ఈ 3 వల్ల మాత్రమే చేయగలిగాడు. అవి తన నుంచి ఎప్పటికి వెళ్ళవు. ఎందుకెళ్ళవు అంటే తన పర్సనాలిటీ ఎలాంటిది, మెయిన్ రీజన్ అది. నాని థ్యాంక్ యూ, చాలామందికి ఇన్స్పిరేషన్ నువ్వు. అది వేరే లెవెల్ ఇన్స్పిరేషన్ నువ్వు అంటే చెప్పడానికి కూడా లేదు. నాకు కనపడతలేదు. ఓకే, ఒక్క నిమిషం ప్లీజ్ ప్లీజ్, నన్ను కొంచెంసేపు మాట్లాడినవ్వండి ప్లీజ్. సూర్య గారు, విలన్ క్యారెక్టర్ని సెలబ్రేట్ చేసుకున్న సినిమా నాకు తెలిసి ఎంటైర్ ఇండియా, నాకు తెలిసి షోలే గబ్బర్ సింగ్ గారి క్యారెక్టరు. దాని తర్వాత ఒక నెగిటివ్ క్యారెక్టర్ని సెలబ్రేట్ చేసుకుంటున్న సినిమా నాకు తెలిసి సరిపోదా శనివారం. నేను మళ్ళీ మధ్యలో చూడలే ఇప్పటి వరకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, హ్యూజ్ ఫ్యాన్ అందరిలాగే. థ్యాంక్ యూ అండి. ప్రియాంక గారు, మీరు చాలా బాగున్నారండి సినిమాలో. అండ్ ఒక్క నిమిషం అండి, అసలు అన్నిటికంటే ఎక్కువ హ్యాపీ ఏంటంటే నాకు వివేకాత్రేయ అంటే నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్ తను. అంటే సుందరానికి నాకు చాలా చాలా ఫేవరెట్ ఫిల్మ్ అది. ఎందుకంటే దాంట్లో చాలా కాంప్లికేటెడ్ సీన్ స్టేజింగ్ ఉంటుంది. అది ఎంత కన్విన్సింగ్గా అంటే ఒక మెచ్యూరిటీగా మాట్లాడాలంటే నాకు తెలిసి ఒక 40-50 సినిమాలు తీసిన ఒక డైరెక్టర్కు ఉన్నంత మెచ్యూరిటీతో హ్యాండిల్ చేశాడు ఆ షార్ట్స్ అన్నీ వివేక్. ఎక్స్ట్రాడినరీ. నాకు ఒక 1 ఇయర్ బ్యాక్ క్రికెట్ మ్యాచ్ ఆడుతుంటే ఆ రోజు చెప్పాడు ఈ కథ ఆత్రేయ. నాకు చాలా చాలా హ్యాపీ అనిపించిందండి నిజంగా. అంటే కంప్లీట్ జోనర్ షిఫ్ట్, గేర్ చేంజ్ చేసి మొదలుపెట్టాడు. సూపర్ ఆత్రేయ, వెరీ హ్యాపీ ఫర్ యూ. ఇందాకే ఎవరు వెంకట్ చెప్తున్నాడు అతనికి అసలు ఒంట్లో బాగాలేదంట పాపం లాస్ట్ డేస్ పోస్ట్ ప్రొడక్షన్ టైంలో. బెడ్ మీద పడుకుని అక్కడి నుంచి కదలకుండా, అయినో ఆ టైంలో నాని ఎలా ఉంటాడో నాకు తెలుసు. డెఫినెట్గా రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అన్నీ తనే ఉంటాడు. థ్యాంక్ యూ, కంగ్రాట్స్ టు ద ఎంటైర్ టీమ్. ఇంకెవరన్నా మర్చిపోయి ఉంటే మాత్రం వెరీ సారీ సార్. సారీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్టికులర్లీ నాని ముందర రిలీజ్ ముందరే చెప్పాడు ఎలా ఉంటుందో బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి. తను ఏదైతే చెప్పాడో అదే డెలివర్ అయింది అక్కడ. బిజయ్ గారు సూపర్ సార్, మీరు థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ హను గారు. అండ్ ఐ థింక్ నాని గారికి ఇది కూడా ఒక అచీవ్మెంటే, హను గారు ఇన్సేపు మాట్లాడడం అనేది. అండ్ మీ ఇదంతా కోపం మీద నడుస్తుంది కాబట్టి సినిమా, మీకు ఏ విషయంలో కోపం వస్తుంది చెప్పండి శివ గారు. ఇప్పుడే 10 నిమిషాల క్రితం ట్రాఫిక్ మీద వచ్చింది కోపం. ట్రాఫిక్ మీద ఇక్కడి నుంచి ఇంతవరకు అది అందరికీ వస్తుంది. మీకు ఎక్కువసేపు స్టేజ్ మీద ఉంటుంది. చూసారా, మీ ప్రపంచం వేరు, నా ప్రపంచం వేరు. నా కింద ఉంటే కోపం వస్తుంది. మీకు కోపమా అంటే ఏంటి అంటారా? మరి అలాంటి నమ్మరు కదా. మరి ఏ విషయంలో వస్తుంది మీకు కోపం? నిర్లక్ష్యం అంటే కోపం అండి. నేనైతే ఎవరిని నిర్లక్ష్యం చేయలేదు ఇక్కడ, నేను బాగా చూసుకున్నాను. అంటే ఏదైనా నిర్లక్ష్యం చేస్తే మీకు కోపం వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే కేఎల్ఎం నుంచి ఒక స్పెషల్ వినాయకుడు, మట్టి వినాయకుడిని గిఫ్ట్గా అందిస్తూ ఉన్నారు ఈరోజు.
వినాయక చవితి సందర్భంగా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ రాహుల్ గారు. ఓకే, సో ఇంకా కొన్ని ఆడియో బిట్లు ఉన్నా మాకు వీడియో అండ్ ఆడియో కోఆర్డినేషన్లో కొంచెం సింక్ దొరకకపోవడం వల్ల మేము సరిగ్గా సమయానికి ఏం చేయాలి అని ఆలోచించి ఆలీ గారిని వేదిక మీదకి తీసుకెళ్దాం అనుకుంటున్నాం. ఆలీ గారు, చాలా రోజుల నుంచి నేను ఒక ఇన్సూరెన్స్ పాలసీ గురించి మీతో మాట్లాడాలి. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ ఆన్ సూపర్ సక్సెస్ఫుల్ సరిపోదా శనివారం. మీ దగ్గర ఏం పాలసీస్ ఉన్నాయండి ఇన్సూరెన్స్? ముందుగా నా దగ్గర కాట్రవల్లి అని ఒక పాలసీ ఒకటి ఉంది. ఆ తర్వాత మాస్పత్రి అని ఒకటి ఉంది. అది ఈ రెండు కాకుండానండి, నేను చాలా కాలం నుంచి నా గొంతుని ఇన్సూరెన్స్ చేయించుకోవాలనుకుంటూ ఉన్నాను. అమెరికాలో అంతా అలాగే చేయించుకుంటూ ఉంటారు. సో మీ దగ్గర అలాంటి పాలసీలు ఏమైనా ఉన్నాయా? ఉంది. ఆ పాలసీ పేరు దడ్వాంచికల్ దడ్డ. దాని గురించి నేను తర్వాత కనుక్కుంటాను. ఇప్పుడైతే మీకు హార్టీ కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ ఆన్ సూపర్ సక్సెస్ఫుల్ ఫిల్మ్ వన్ మోర్. మీరు చేసినటువంటి వందల వేల ఫిల్మ్ దానే గారికి, అలాగే మా యంగ్ ప్రొడ్యూసర్ మా కళ్యాణ్కి, అలాగే మా డైరెక్టర్ వివేక్ ఆత్రేయ గారికి, అండ్ నెక్స్ట్ మా హీరో నాని, అలాగే ఆ పక్కన ఉన్న ఆ వ్యక్తి ముసిపుసి నవ్వు నవ్వుతున్నారైనా, 24 సంవత్సరాల క్రితం అప్పుడు ఒక పాట థియేటర్లో ఊపేసింది, అమ్మాయే సన్నగా పిలిచారా? నీ గురించి అనుకుంటా. కాదు కాదు, మీరు పిలిచారా తర్వాత? ఏంటి అమ్మాయే సన్నగా, అమ్మాయే సన్నగా, అరనవ్వే నవ్వగా, మతి తప్పి కుర్రాళ్ళు మంచాన పడ్డారే. అది వైరల్ ఫీవర్ నడుస్తుంది కాబట్టి మంచాన పడ్డారు. అండ్ ఇంకోటి ఏంటంటే, వాస్తవంగా చెప్పాలి, డైరెక్టర్ గారు అద్భుతమైన ఒక కథ రాసుకొని నిర్మాత గారికి ఎంత నమ్మకం ఉంటే ఈ సినిమాని అంత పెద్ద హిట్ చేసి డైరెక్టర్ గారికి ముందు మనం అప్రిషియేట్ చేయాలి. ఆల్ ది బెస్ట్ మై బ్రదర్. తెలుగు ఇండస్ట్రీలో మళ్ళీ ఒక గొప్ప డైరెక్టర్ వచ్చాడు ఆల్రెడీ, ఇంకా హిట్ల మీద హిట్లు ఇలా ఇస్తూనే ఉంటారు. అందరికీ నమస్కారం. ముందుగా అడ్వాన్స్ వినాయక చవితి శుభాకాంక్షలు. ఎందుకంటే వినాయక చవితి అనగానే మనకి విజయం. ఆ విజయం ముందే ఈ బ్యానర్కి వచ్చింది. నెక్స్ట్ రాబోయే సినిమా ఓజీ, అది కూడా ఈ బ్యానర్లో పెద్ద హిట్ అవుతుంది, హిట్ కొడతారు. సో ముందుగా కళ్యాణ్కి ఆల్ ది బెస్ట్, అండ్ అలాగే నిర్మాతగా త్వరలోనే అదే స్క్రీన్ మీద హీరోగా కూడా చూడబోతున్నాం. ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్, అండ్ అలాగే